అన్నాడు బాలికలు మిచ్చని పేద బాలికలు తర్వాత కనకమ్మ గారు ఆ రోజుల్లోనే తన యావదాస్తిని నిస్వార్థంగా ఇచ్చి ప్రస్తుత విద్యాలయాన్ని స్థాపించారు. కొంత సంవత్సరాల్లో 10 లక్షల మంది ఆడపిల్లలు చదువుకునే అవకాశం కలిగింది. వారి కృతజ్ఞతగా ఆమె యొక్క 128వ జయంతి నుంచే భారీ ఎత్తులు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా కార్యక్రమాల నిర్మాణం కార్యకర్త కర్మ క్రియా అని అంటగా సురేందర్ రెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ మెంబర్ బ్యాంక్ ఫైనాన్స్ డైరెక్టర్ అయ్యి ఎన్నో సేవలు స్వచ్ఛంగా చేస్తున్నారు. దాని చోటు మాకు జయప్రకాష్ గారు ఈ కార్యక్రమంలో తన వంతు సేవలు అందిస్తూ ఇది ఈ కార్యక్రమాన్ని దేశం చేస్తూ ముఖ్యంగా ఆ రోజు టౌన్ హాల్లో 10వ తారీఖున ఆమె జన్మదినం రోజున పిల్లలకి అంటే రక్తదానం కార్యక్రమం ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ముఖ్యంగా మా లక్ష్మి తన వంతుగా ఆల్రెడీ ఆమె గాంధీ ఆశ్రమంలో స్థాయిలో అని సేవలు అందిస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో అన్ని చూడటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని అందరిది మనందరిది మన జిల్లా వాళ్ళందరికీ అందరూ ప్రతి ఒక్కరి పాత్రని విజయవంతం చేసి కస్తూరి విద్యాలయాన్ని పునర్నిర్మాణంలో దాన్ని తిరిగి పునరుద్ధరించుకునే కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా దీంట్లో బాగా పంచుకోవాలనేసి ముఖ్యంగా ఈ జిల్లాలో పొదుపు లక్ష్యం కానీ చాలా ముఖ్య చరిత్ర సృష్టించాయి. అదేవిధంగా ఇలాంటి పాఠశాలలు కేవలం కస్తూరి విద్యాలయమే కాదు, దీన్ని చూసి రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మంది స్ఫూర్తి చెంది వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో మేము కూడా ఈ కార్యక్రమం చేపడతాం అనేసి మాకు అభినందనలు తెలిపారు. అందుకని ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ప్రభుత్వ ఆస్తులని ప్రజలు కాపాడుకొని ప్రజల హక్కులని బాధ్యతలను పూర్తిగా దీన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ 128వ జయంతి టౌన్ హాల్లో జరిగే 10వ తారీఖు జరిగే జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనవలసి ఇంకా కోరుతూ ఆరోగ్య భోజన కార్యక్రమం జరిగిందని అవన్నీ విజయవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరూ మేము అభ్యర్థిస్తున్నాము. హాజరయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందో. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.